కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటనల మీద స్పందిస్తుంది తప్ప బయట దగ్గర వచ్చినారు పైన అత్యాచారం వచ్చి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏమున్నాయా తాడుకోందరం లేని వాళ్ళు ఎక్కడికి పోవాలంట అత్తగారు పండిస్తానంట చెడగొట్టి పొగరాజు చేసుకుని ఆడిన బండి కథ తక్కువ ఆయన ఇప్పటి వరకు మాట్లాడి నాకు ఒక్క దాంట్లోనైనా దేనన్నా తెలిసిందా హైదరాబాద్ వరదలు వచ్చిన మంచిన పైసలు నగరం మొత్తం గోల్మాల అయింది విచారణ చేస్తాం అన్నాడు కేసీఆర్ జైల్లో పెడతాడు కాళేశ్వరంలో అగ్నిస్తా అన్నాడు పాలమూరుల తినేసిండు అన్నాడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎక్కువ ఒక్కదానికన్నా ఏమన్నా కొనా మొదలు ఏమన్నా ఉందా రామేశ్వరరావు గారు ఆడేది మై హోమ్ వాటికి సంబంధించిన అనుమతులు అక్రమం అన్నారు ఏదన్నా బీజేపీలు వాళ్ళు చేసిన ఆరోపణల ఒక్క పైసనా ఏమన్నా తెచ్చారా ఎంతసేపు ఏమన్నా శవం లేచినా ఇవ్వకన్నా ఏదన్నా జరిగితే దాని కాడ ఏమన్నా ఓట్లు దొరికామని పోయి గొట్టుకాడి నక్క దాకా కాసుకొని కూర్చోవడం తప్ప దీనికి మించి వాళ్ళు చేస్తుంది ఏంది అయితే భాగ్యలక్ష్మి అంటారు లేకపోతే ఇంకేదో అంటారు ఏడికైనా పోతారబ్బా మేము అన్ని దగ్గరలో పోతాము నువ్వేదో పొడుస్తా అంటున్నావు కదా ఏం పొడిచినావు చెప్పమంటున్నాము గదే కదా ఇప్పుడు మా మే కాదు మీరే ప్రత్యామ్నాయం అంటారు కదా ప్రత్యామ్నాయంగా ఉన్న మీరు శవాల మీద ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా ఒక సమస్యగా పరిష్కరించినా ఇన్ని ఆరోపణలు మీరే చేశారు అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది ఇది జరిగింది అది జరిగిందని ప్రభుత్వం మీద వాళ్ళే ఆరోపణ చేశారు ఒక్కదాన్నే నిగ్గు తెచ్చిరా టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని వాళ్ళే అంటారు మా పోలే ట్యాప్ చేసిందని హోంశాఖ మంత్రి అంటాడు ఫిర్యాదు చేస్తా అంటాడు ఎవరు ఫిర్యాదు చేస్తాడు ఎవరు చేస్తాడు ఎన్నో మీ నాటకాలు ఊకదంపుడు ఉపన్యాసాలు బీజేపీలో నాపమని చెప్తారు దేశంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏదన్నా ఒక విచారణకు ఆదేశించమన్నారు మత కల్లోలు జరిగిన శాంతి భద్రతలు దెబ్బతిన్నప్పుడు అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వము కమిటీని పంపొచ్చు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని తక్షణం అక్కడ పర్యటించి నిర్దేశిస్తారని కమిటీ వేసి హోంశాఖ నుంచి ఒక ఆఫీసర్లను డెలిగేషన్ పంపించి ఏం జరిగిందో నిక్కచ్చిగా తెలుసమన్నారు వాళ్ళు కత్తులతో పొడుచుకోవాలి పేగులు కింద పడాలి వీళ్ళకు డబ్బలు ఊర్లు పడాలి మరి సిగ్గులేం బతుకేం చేయాలని మనుషులు పేగులు తెలితే కానీ వాళ్ళకు ఓట్లు పడవని కాబట్టి దిగజారిండ్రు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడేది వాళ్ళు మాట్లాడేదానికి మేమేది చెప్పేది अभी अलीबाबा ग्रुप के खिलाफ रेवंत रेड्डी का नेक्स्ट क्या है जो सब चीज सामने है आपके सामने नाम बोल रहे हैं पूरे तरह हाँ इसके बारे में अभी कारोबार शुरू करूंगा मैं इसीलिए ये कहना चाहता हूँ अब इस मौके पे सिलसिला में जो चुनाव हो रहा है ये चुनाव के समय पे केजीआर साहब ये कह रहा है आईजीआईआर कॉरिडोर का बीजेपी के वजह से एक सरकार की वजह से हमको मंजूर नहीं हुए हमको नुकसान हो गए बोल के जो केजीआर साहब ने कह रहा है वो सरासर गलत है 2018 में उत्तर प्रभाकर रेड्डी टीआरएस एमपी ने सवाल उठाए तो वहीं सरासर दिखाए 2017 में रिव्यू मीटिंग लगाए टीचर प्रोजेक्ट रिपोर्ट मांगे आपको कितने पैसे होना है क्या करना है टीचर प्रोजेक्ट रिपोर्ट देने के लिए कहा तो मिनिस्टर ऑफ इन्वेस्टमेंट वो आईटीआई एंड इलेक्ट्रॉनिक एंड कम्युनिकेशन मिनिस्ट्री और रेलवे एंड ट्रांसपोर्ट मिनिस्टर सब मिला के तेलंगाना सरकार से बातचीत किए तो आज के तारीख में भी वो कोई डिजिटल प्रोजेक्ट दिया है ना इसके वजह से आईटीआई खत्म हो गए जो कांग्रेस पार्टी ने दिए थे 15 लाख नौकरी ये नौजवानों को देने के लिए हम लोग 13,000 करोड़ रुपए इन्वेस्टमेंट लगा के ये जो इंफ्रास्ट्रक्चर बना के 2,20,000 करोड़ रुपए इन्वेस्टमेंट लाने के लिए कांग्रेस पार्टी ने कोशिश किया इसको बीजेपी और केआर दोनों मिलकर खत्म कर दिए इसके वजह केआर इसका नाकामयाब ये ऐसा आदमी है निकम्मा आदमी है ये निकम्मा आदमी के वजह से आईटीआई कॉरिडोर चला गए और दूसरे हाथ में ये 50 साल से जो हैदराबाद शहर में आसपास में जो इंडस्ट्रीज लगा के नौजवानों को नौकरी देने के लिए हजारों एकड़ों में उन लोगों को जगह अलग किए गरीब किसानों से लेकर सस्ते में लेकर ये इंडस्ट्रियल इन लोगों को दिए आज के तारीख में वो हैदराबाद शहर में आ गए पहले शहर के बाहर था अभी शहर बढ़ गया शहर के अंदर आ गए वो इंडस्ट्रियल एरिया अभी वो इंडस्ट्रियल एरिया उसको कन्वर्सन के लिए पहले आईटी इंडस्ट्री लगाने के लिए बना रहे आईटी से लेके
अपार्टमेंट्स को बनाने के लिए परमिशन दे रहा है, ये पूरा सीधा सीधा इंडस्ट्रीज को बंद कर देंगे, सस्ते में खरीद लेंगे, रियल एस्टेट कंपनियों को बेचने का काम केटीआर ने शुरू किया। केटीआर और उनके साथ अलीबाबा हरिभजन चोरा मिलकर सोमेश कुमार, अरविंद कुमार, जयेश रंजन, लोकेश कुमार, वेंकट नरसिम्हा रेड्डी और केटीआर का दोस्त श्रीधर, ये छह लोग इकट्ठा होकर केटीआर के लीडरशिप में तेलंगाना को, हैदराबाद शहर को लूटना काम शुरू कर दिए। ये लूटने के बारे में कहां कहां कितने कितने एकड़ों का इंडस्ट्रियल ये जगह लेकर इन लोग अपार्टमेंट बनाने के लिए जहां जहां परमिशन दिए, इसका पूरा 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 ये सब लोग तेलंगाना आम जनता को मैं बोलूंगा, सब तैयारी कर रहा हूं, मसाला तैयार हो रहा है, मसाला झमके लगाऊंगा।